हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मी अंदर कोसम स्वीट कॉर्न बिर्यानी एला रेडी चेयालो चूपिंचुस्तुन्नानंडि। प्रोसेस लोकि वेल्लिपोदाम। फस्ट आयिल वेसुकोवाली। आयिल हीट अय्याक होल गरम मसाला वेसुकोवाली। ऐदु निमिषाल पाटु फ्राई चेसुकोवाली। नेक्स्ट आनियन्स वेसुकोवाली, अदे पच्चिमिर्चि वेसुकोवाली, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి। ఇవి మొత్తం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి। स्वीट कॉर्न वेसुकोनी कोंचेम 5 निमिषाल पाटु फ्राई चेसुकोवाली। स्वीट कॉर्न नी नेनु वीडियोलो चूपिंचिन विधंगा ई कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवाली। इप्पुडु मनं मुंदुगा कडिगि उंचुकुन्न राइस नैते वेसुकुंटुन्नानु। राइस वेसुकुन्नाक इला मोत्तं बागा ओकसारि कलपेट्टुकोवाली। नेनैते नार्मल राइस तीसुकुन्नानु। नार्मल राइस तीसुकुंटे ग्लास राइस की 2 ग्लासेस वाटर पडुतुंदि। अदे बासमती राइस अयिते ग्लास राइस की 1.5 ग्लास वाटर पडुतुंदि। ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి। రైస్ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేశాక వాటర్ వేసుకోవాలి। నేను ఈ గ్లాస్ తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అలాగే 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను। నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి। నెక్స్ట్ salt వేసుకోవాలి। నేను ముందైతే ఎక్కడ యాడ్ చేయలేదు salt, ఇప్పుడే సరిపోయినంత salt వేసుకోవాలి। salt వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలపెట్టుకోవాలి। ఇప్పుడు దీనిపైనే మూత పెట్టుకోవాలి। ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో అయితే పెట్టాలి, గ్యాస్ పెట్టుకోవాలి। ఈ టైం లో మనం గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది। స్వీట్ కార్న్ బిర్యానీ కాంబినేషన్ స్వీట్ కార్న్ చికెన్ అండి। ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్।